పెంతకోస్తు పండుగ. 10 రోజులు పెంతకోస్తు పండుగలు జరిగినాయి. అంటే పరిశుద్ధాత్మ పెంతకోస్తు దినానికి ముందు యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత శిష్యులు, స్త్రీలు, ఇతర శిష్యులు, భక్తులు అందరూ కలిసి యెరూషలేము మేడగదికి వెళ్ళి 10 రోజులు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేశారు. దాని ఫలితం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి పెంతకోస్తు రోజున వారి మీదకి కుమ్మరించబడింది, సంఘము బలపడింది. సో ఈ విధమైనటువంటి ప్రక్రియలో మనం అందరం కూడా ఒక డిసిప్లైన్డ్గా, ఒక క్రమశిక్షణగా, మరి 2000 సంవత్సరాల చరిత్రలో జరిగినటువంటి కార్యక్రమాలు మనం జరిగించుకుంటూ ఉన్నాం. ఈ రోజున పెంతకోస్తు పండుగ. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. అదేమంటే, 1 పస్కా పండుగ, 2 పెంతకోస్తు పండుగ, 3 పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలు చాలా వైభవంగా వాళ్ళు పాటించేవాళ్ళు. పెంతకోస్తు అనే మాటకు అర్థం ఏంటంటే 50వ రోజు. హీబ్రూ భాషలో పెంట అంటే 50వ రోజు. దీన్ని 50వ రోజు అని పెంటెకోస్ట్ అనే పండుగ వచ్చింది. ఎప్పటి నుండి 50? పస్కా పండుగ నుండి పెంతకోస్తు పండుగకి, అంటే క్రీస్తు సిలువ వేయబడినటువంటి రోజు నుండి పెంతకోస్తు పండుగకు 50 దినాలు. కాబట్టి ఈ 50వ రోజున ఒక పెద్ద పండుగ ఆచరించబడింది. హెబ్రీయుల ప్రథమ ఫలముల పండుగ అని పాత నిబంధనలో దీన్ని ఆచరించేవాళ్ళు. మరొకటి ఉంది, వారముల పండుగ అన్నారు లేవీకాండం 23:15. ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్, వారముల పండుగ. హీబ్రూస్ హార్వెస్ట్ ఫెస్టివల్, హెబ్రీయుల ప్రథమ ఫలముల పండుగ అని దీన్ని రకరకాల పేర్లతో పిలిచి ఆరాధించారు. దీని చరిత్ర ఏమంటే, ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తు దేశంలో బయలుదేరిన తర్వాత 50 రోజులకి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అరణ్యములో 50వ రోజున మోషేకు సీనాయి కొండ మీద దేవుని 10 ఆజ్ఞలు ఇస్రాయేల్ జనాంగానికి ఇవ్వబడింది. ఇది అప్పటి నుండి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి రోజును వారు ఒక పెద్ద పండుగగా ఆరాధించారు. అదే పెంతకోస్తు పండుగ. పస్కా పండుగ అంటే ఆ పస్కా పండుగ రోజున క్రీస్తు మరణం, పస్కా బలి పశువుగా యేసు క్రీస్తు మనందరి కొరకు చనిపోయాడు. ప్రథమ ఫలముల పండుగ అంటే యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు మరణములో నుండి. అందరి నుండి ముందుగా ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు లేపబడ్డాడు. 3 పరిశుద్ధాత్మ పెంతకోస్తు రోజున, పర్టికులర్గా యేసు క్రీస్తు ఆరోహణమైన తర్వాత పెంతకోస్తు రోజున పరిశుద్ధాత్మ సార్వత్రిక సంఘం మీదకి కుమ్మరించబడింది. పస్కా పండుగ జనరల్గా 1 ఏప్రిల్ ఆచరించేవాళ్ళు, పెంతకోస్తు పండుగ 1 జూన్ ఆచరించేవాళ్ళు. ఎందుకంటే 1 జూన్ అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, చల్లని వాతావరణం కలిగినటువంటి నెల. ఈ పండుగకి దాదాపు 15 దేశాలకు పైగా ప్రజలు యెరూషలేముకి వచ్చేవాళ్ళు. 1,00,000 ప్రజలు ఆ దినాల్లోనే, 1,00,000 యూదులు యెరూషలేము పట్టణానికి వచ్చి ఈ పెంతకోస్తు పండుగను వారు ఆరాధించేవారు. దీనిలో 2 గుంపులు ఉన్నారు. 1, విశ్వసించే యూదులు, విశ్వసించే అన్యులు, బిలీవ్డ్ జ్యూస్ అండ్ బిలీవ్డ్ జెంటైల్స్. విశ్వసించు యూదులు, విశ్వసించు అన్యులు, 2 గ్రూపులు కూడా ఈ పస్కా, ఈ పెంతకోస్తు పండుగ ఆచరించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2 ప్రకారం అన్ని గుంపులు ఆ రోజున ఒకటయ్యింది. ఎందుకనంటే రోమాపత్రిక 10:12 తరపున పరిశుద్ధాత్మ శక్తి అందరినీ ఐక్యం చేసింది పెంతకోస్తు రోజున. పరిశుద్ధాత్మ ఐక్యపరిచేటటువంటి ఆత్మ. హోలీ స్పిరిట్ యునైట్స్ అండ్ ఈవిల్ స్పిరిట్ డివైడ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, హోలీ స్పిరిట్ యునైట్స్,
ఈవిల్ స్పిరిట్ డివైడ్స్. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనల్ని ఐక్యపరుస్తుంది, దురాత్మ ఎప్పుడు మనల్ని చీల్చుద్ది, చీలికలు పెడద్దు అన్నమాట. ఒక వ్యక్తిలో ఒక గుంపులో చీలికలు వచ్చినాయంటే అక్కడ దురాత్మ పనిచేసింది, సాతాను ఆత్మ పనిచేసింది అని అర్థం. ఒక గుంపులో ఐక్యత ఉందంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది అని దాని అర్థం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాత, యేసుక్రీస్తు శిలువ తర్వాత శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. 3.5 సంవత్సరాలు గంబడించినటువంటి శిష్యులు అర్థం కాని పరిస్థితుల్లో అనేకమైనటువంటి సందేహాలతో అవిశ్వాసాలతో వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి శిష్యుల్ని యేసు మరలా పట్టుకొచ్చాడు తిరిగి. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత, ఇదిగో నేను లేచాను, సజీవుడిగా లేచాను, మరణం నుండి తిరిగి లేచానని మళ్ళీ ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పిలుచుకొచ్చి మరలా వాళ్ళని సమావేశపరిచాడు. ఆ తర్వాత ఏమైందంటే, ఆయన ఆరోహణానికి ముందుగా అందరిని సమావేశపరిచి శిష్యులందరూ చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు. ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళి మీతో ఉండడానికి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదకి పంపిస్తా, అది వచ్చే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు అని యేసు ఆజ్ఞాపించాడు. యేసు ఆజ్ఞను విన్నటువంటి వీరు యెరూషలేములోనే మేడగదిలోనే వీరందరూ 120 మంది భక్తులు 10 దినాలు ప్రార్థనలో గడిపారు. ఈ ప్రార్థన యొక్క అనుభవం ఏంటంటే, పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగివచ్చింది. పరిశుద్ధాత్మ యొక్క రూపాలు కొన్ని ఉన్నాయి. ద ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ద సింబల్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఏమిటంటే, డాక్టర్ సిఎల్ స్కోఫీల్డ్ అనేటటువంటి ఆయన కామెంటరీలో రాశాడు, పరిశుద్ధాత్మకు ఏమేమి గుర్తులు మనం ఉపయోగించవచ్చు పరిశుద్ధాత్మ అంటే. 1, నీరు, వాటర్. యోహాను సువార్త 3:5, ఈ నీరు ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తుంది. నీరు ఎప్పుడు కూడా ఇట్ క్లెన్సెస్, క్లీన్ చేస్తుంది, శుద్ధి అనేటటువంటి ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఒక రూపము నీరు అని తెలియజేశారు. 2, అగ్ని, ఫైర్. ఈ అగ్ని ఏం చేస్తుంది అంటే కాల్స్ది, శుద్ధి చేస్తుంది, కాబట్టి అగ్ని కూడా పరిశుద్ధాత్మక రూపం. 3 రూపం ఏంటంటే గాలి, విండ్. ఈ గాలి ఏం చేస్తుంది అంటే కనపడదు, ఇన్విజిబుల్ అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్. గాలి కనపడదు కానీ ఆ గాలిని చాలా శక్తివంతమైనటువంటిది, ఒక శక్తి, బలమైనటువంటి శక్తి గాలిగా ఈ ప్రజల మీద వీయడం అనేది పరిశుద్ధాత్మక రూపంగా పోల్చారు. 4, ఆయిల్, నూనె. కీర్తనలు 45:7 ఉంటుంది. ఈ ఆయిల్ అనేది అభిషేకానికి గుర్తు, ఆదరణకు గుర్తు, స్వస్థతకు గుర్తు. కాబట్టి ఈ ఆయిల్, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా పోల్చబడింది. 5, వర్షం, రెయిన్. అప్పుడప్పుడు మన అకేషన్స్లో కొన్నిసార్లు వర్షం అసందర్భంగా పడిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా పోస్తారు, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండి అంటారు కదా. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే దేవుడు కురిపించేటటువంటి ఆశీర్వాదాలు ఆకాశం నుండి, అదే పరిశుద్ధాత్మ. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, అది నిజం. వర్షమును పరిశుద్ధాత్మగా పోల్చబడింది. 6, పౌరం, డౌ. యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నప్పుడు యోర్దాను దగ్గరికి పావుర రూపంలో పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చాడు. పవిత్రత, పావురములో పవిత్రత ఉంది. పావురములో ఒక్కదానిలోనే పవిత్రత ఉంది, అది ఒక్కటే పవిత్రమైనటువంటి పక్షి. ఎందుకని, చేదు లేదు. చేదు అనేది ఒకటి ఉంటుంది తెలుసా లోన, ఆ చేదు పావురంలో లేదు, ఆ చేదు మనిషిలో ఎక్కువ ఉందంట. మిగిలిన వాటిలో కూడా ఉంది, పౌరములో చేదు అనే భాగం లేదు. అందుకనే అది పవిత్రంగా పోల్చబడింది పౌరం. 6 రూపాలు అయిపోయింది. 7, వాయిస్, స్వరం. దేవుని స్వరము పరిశుద్ధాత్మతో పోల్చబడింది.
ఆ స్వరము ఇట్ గైడ్స్, ఇట్ స్పీక్స్ అండ్ వాన్స్. మాట్లాడుద్ది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది దేవుని స్వరం. యెషయా గ్రంథం 6:8. 8వది సీల్, ముద్ర. ఈ ముద్ర ఏంటంటే ప్రకటన గ్రంథం 7:2. ఈ ముద్ర అనేది దేవుడు మనకిచ్చేటటువంటి కాపుదల, సంరక్షణ. ఇన్ని రూపాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములో 2000 సంవత్సరాల నాటి చరిత్రలో యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత జరిగినటువంటి ఈ యొక్క పెంతకోస్త రోజున పరిశుద్ధాత్ముడు సంఘముపైకి దిగివచ్చాడు. ఎలా దిగివచ్చాడు? బలమైనటువంటి గాలి. ఈ గాలి అనేది ఒక రూపం పరిశుద్ధాత్మకి. బలమైనటువంటి గాలి వీచగా పరిశుద్ధాత్ముడు ఆ గాలి రూపములో దిగివచ్చాడు అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. అగ్నిజ్వాల లాంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ ఒక బలమైనటువంటి గాలి రూపములో ఆది సంఘములోనికి వచ్చింది. అది ఏ రూపంలో అయినా రావచ్చు. అది పరిశుద్ధాత్మ శక్తి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారు. అంటే అదేదో పరిశుద్ధాత్మ ఆ రోజే పుట్టింది కాదది. దట్ ఈస్ నాట్ ద బిగినింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మొట్టమొదటి నుండి ఉంది, ఆది నుండి ఉంది. ఏమినింది? బిగినింగ్, ఆది యందు. ఆది కాండములో 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈవెన్ ఇన్ ది బిగినింగ్, ఇన్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రినిటీ. త్రిత్వములో ఒక భాగంగా ఉంది పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎప్పుడు ఉంది దేవుని ఆత్మ? అయితే పాత నిబంధన భక్తులు దేవుని ఆత్మతో నింపబడ్డారు. కృత నిబంధన సంఘము దేవుని ఆత్మతో నింపబడింది. అందరూ దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క సన్నిధానముతో బలపడ్డారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత శిష్యుల మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. పునరుద్ధానం రోజు ఈవినింగ్ యోహాను సువార్త సంపూర్ణమైనటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ. థియాలజీ ఆఫ్ జాన్, యోహాను గారి యొక్క వేదాంతం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి శిష్యుల మీదకి పునరుద్ధానం రోజున వచ్చింది, సంఘమంతటి మీదకి క్రొత్త నిబంధనలో పెంతకోస్త రోజున కుమ్మరించబడింది. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి సంఘము 2000 సంవత్సరాల చరిత్రలో ఆత్మ లేకుండా సంఘం అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిందో వీ బికమ్ పవర్ఫుల్. ఒక శక్తి మనలో ఉంది. 3 విషయాలు ఏమంటే, ద హోలీ స్పిరిట్ లీడ్స్ టు ప్రే. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ పొందడం ద్వారా ప్రార్థనలోనికి మన జీవితాలు వెళ్తున్నాయి. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మనను ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు శిష్యులు 3.5 సంవత్సరాలు వెంబడించారు. వెంబడించినప్పుడు వారు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకోవడం చూసామా సువార్తల్లో? యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడం చదివాం, కానీ యేసు శిష్యులు ప్రార్థన చేసుకున్నారా? ఎన్నడూ చేయలేదు. ఆయన చెప్పాడు 1 సారి 2 సార్లు, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? ఉన్నారా మెలకువగా? నిద్రపోయారు. యేసు చెప్పిన కొందిగా వాళ్ళు నిద్రపోయారు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తి లేదు. ప్రార్థనలో జీవించలేకపోయారు, యేసు కొరకు నిలబడలేకపోయారు, పారిపోయారు.
ఏసవరో మాకు తెలియదని అబద్ధం ఆడాడు పేతురు. ఏసును అమ్మేసుకున్నారు 32 నాణాలకి ఇస్కరియోతు యోధా. సో దేర్ ఆర్ మెనీ వీక్నెసెస్. బలహీనులుగా 3.5 సంవత్సరాలు వారు ఉన్నారు. ఒక రోగాన్ని బాగు చేయలేకపోయారు, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకనంటే వాళ్ళలో ఆనాడు పరిశుద్ధాత్మ లేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి కృమ్మరించబడిందో అప్పుడు వాళ్ళు శక్తిని పొందారు. ఏ పేతురైతే ఏసెవరు నేను ఎరగడం ముమ్మారు అబద్ధం ఆడాడు, ఆ పేతురు లేచి ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు, 5,000 మంది రక్షించబడ్డారు. ఎక్కడి నుండి వచ్చింది శక్తి? పరిశుద్ధాత్మ. పేతురు నడుస్తుంటే ఆయన నీడబడితే రోగులు బాగయ్యారు, ఆయన ప్రార్థన చేస్తే రోగులు బాగయ్యారు, చనిపోయిన వాళ్ళు సైతం లేచారు. ఎక్కడి నుండి వచ్చిన శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. సో మానవ శక్తికి దేవుని శక్తికి ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది సంఘాల్లో. ప్రేయర్ఫుల్ చర్చ్ ఇస్ ఎ పవర్ఫుల్ చర్చ్ అన్న. ప్రార్థన కలిగినటువంటి సంఘము శక్తివంతమైనటువంటి సంఘం అంట. స్టాన్లీ జోన్స్ అనేటటువంటి భక్తుడు అన్నాడు, టుడే చర్చ్ నీడ్ నాట్ మెరికల్స్ బట్ ప్రేయర్. నేడు సంఘములో అవసరమైనది ఏమిటి అని అంటే అద్భుతాలు కాదు, ప్రార్థన అన్నాడు. ఎందుకు అని అంటే ప్రార్థన అనేది ఉంటే అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. అసలు ప్రార్థన లేకుండా అద్భుతాలు ఏం జరుగుతాయి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. స్టాన్లీ జోన్స్ అనేది అంటే వీ నీడ్ ప్రేయర్, చర్చ్ నీడ్స్ ప్రేయర్. ప్రార్థన ఎక్కడైతే ఉందో అక్కడ స్వస్థతలు ఉన్నాయి, అక్కడ మహిమ ఉంది, ఆత్మ ఉంది, అద్భుతాలు ఉన్నాయి, ఎదుగుదల ఉంది, విశ్వాసం ఉంది, భక్తి ఉంది ప్రార్థనలో. ప్రార్థన లేకుండా ఏదీ లేదు. ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది విశ్వాసికి ఒక ఊపిరి. అర్థమైందా? ఊపిరి అంటే మనం పీల్చే ఊపిరి. ఈ ఊపిరి లేకపోతే చచ్చిపోతాం. చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆత్మీయంగా చచ్చిపోయి ఉండాలి. స్పిరిచువల్ లైఫ్లో డెడ్. ఎందుకని? ఆత్మ లేదు, ప్రార్థన లేదు. మామూలుగా బ్రతికొండొచ్చు కానీ ఇన్ స్పిరిచువల్ లైఫ్ దే ఆర్ డెడ్. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. బిల్లీ గ్రాహం గారిని అడిగారంట, ఏమండి బిల్లీ గ్రాహం గారు, మీరు ప్రసంగాలు చేస్తుంటే లక్షల ప్రజలు పరుగులు ఎత్తుకొని చేస్తారు. ఎ వెరీ సింపుల్ మ్యాన్, ఎ వెరీ సింపుల్ మెసేజెస్. ఆయన మనం చెప్పేది అదే, ఆయన చెప్పేది అదే. మనం చెప్తే ఎవడు రాడు, ఆయన చెప్తే లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో. ఏంటండి, వాట్ ఈస్ ద బిహైండ్, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్ అని అడిగితే అన్నాడు ఆయన, నా సీక్రెట్ ఏమంటే ప్రేయర్, ప్రార్థన. గంటల తరబడి మోకరించే ప్రార్థన. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే ఆయన సేవాన్ని ఎంతగానో బలపరుస్తుంది. ఇవాళ ప్రపంచంలో పెద్ద చర్చి అని చెప్తున్నారు, ఎవరిది? సౌత్ కొరియాలో ఉంది, పాల్ యాంగ్చో. వెరీ సింపుల్ పాస్టర్, చాలా పెద్ద సంఘం అయింది, లక్షలాది మంది ప్రజలు ఉన్నటువంటి సంఘం. ఆయన దగ్గరికి వెళ్ళారంట విలేకరులు వెళ్ళి, ఏమండి మీ సంఘం యొక్క మర్మం ఏంటండి, వాట్ ఈస్ ద సీక్రెట్? ఓ పెరుగుతున్నారు అంటే మా సంఘం యొక్క మర్మం చెప్తాను, రాసుకోండి. 1, చెప్పండి, ప్రార్థన. 2, ప్రార్థన. 3, ప్రార్థన అన్నట్టు. ఇంకేముందంటే ఏం లేదు, అంతే. మేమేం గ్యారెంటీలు చేయట్లేదు, మంత్రాలు చేయట్లేదు, జనాలు పడేయట్లేదు, ఓపట్లేదు, ఏం లేదు, నథింగ్. జస్ట్ ప్రేయర్, జస్ట్ ప్రేయర్. ఇవాళ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి దినము 20,000 మంది ఉపవాస ప్రార్థన చేస్తారంట. ఎంత గొప్ప సంఘం అండి. ప్రార్థన అనేది శక్తిని అక్కడ ప్రమదిస్తాం.
ఎక్కడి నుండి వచ్చింది ఇది? ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి వారిని ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తుంది. రెండవది, హోలీ స్పిరిట్ లీడ్స్ టు ప్రైజ్. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే దేవుణ్ణి స్తుతించే విధంగా చేస్తుంది. దేవుణ్ణి స్తుతించే విధంగా వాక్ శక్తి వారికి అనుగ్రహించబడింది. వారందరూ దేవుని స్తుతిస్తున్నారంట. పరిశుద్ధాత్మతో వాళ్ళందరూ నింపబడి భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి గణపరుస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో పిచ్చి పిచ్చి భాషలు కాదు, అది అర్థం కాని భాషలు కాదు, వాళ్ళు భాష మాట్లాడితే అందరికీ వాళ్ళ సొంత భాషలో అర్థమైనాయి అంట. దేవుని స్తుతించేటటువంటి విధానం చాలా గొప్పది. మనము దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవుణ్ణి స్తుతిస్తాం. పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండం 15:20 ఇస్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మోషే గారి అక్క మిర్యాము తంబుర చేతబట్టుకొని దేవుని స్తుతించిందంట. పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె దేవుని స్తుతించింది. దేవుని ఆత్మతో నింపబడకపోతే మనం దేవుని స్తుతించలేము. న్యాయాధిపతుల గ్రంథం 5:5 అక్కడ ఒక ప్రవక్త్రి ఉంది, ప్రొఫెటస్. ఆమె పైగా మళ్ళీ న్యాయాధిపతి, ఒక జడ్జి ఆమె. ఆమె దెబోరా, ఆమె తంబుర చేత పట్టుకొని దేవుని స్తుతించిందంట. దేవుని ఆత్మతో నింపబడి 2:2 హన్నా దేవుని స్తుతించింది. ఎప్పుడైతే దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడో హన్నా దేవుణ్ణి స్తుతించింది. దేవుని ఆత్మతో నింపబడి దావీదు, సొలొమోను లాంటి మహాభక్తులు దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతించారు. లోకాసువార్తలో 5 ప్రాచీన గీతాలు ఉన్నాయి, మీరు చదివారట్టి కదా. ఎలిజబెత్ కీర్తన, మరియమ్మ కీర్తన, తర్వాత జకరియా కీర్తన, దేవదూతల కీర్తన, తర్వాత సిమియోన్ కీర్తన, ప్రాచీన గీతాలు. దేవుని ఆత్మతో నింపబడి వారు పాడారు. ఇవన్నీ దేవుని ఆత్మతో నింపబడ్డారు కాబట్టి దేవుని స్తుతించారు. ఇవాళ మనం దేవుని స్తుతించాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి. శిష్యులు పరిశుద్ధాత్మ లేకముందు ఏం చేశారు తెలుసా? తమ్మును తాము గొప్ప చేసుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత యేసును గొప్ప చేశారు. పరిశుద్ధాత్మ లేకపోతే మనల్ని మనం గొప్ప చేసుకుంటాం, వీ హ్యావ్ సెల్ఫ్ బోస్టింగ్. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని వారు గొప్ప చేస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని పొగుడతారు. ఇవాళ మనం దేవుణ్ణి స్తుతించే వాళ్ళలాగున్నామా, మనల్ని మనం స్తుతించుకునే వాళ్ళలాగున్నామా అనేది అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. దేవుని మనం స్తుతిస్తే దేవుడు మనల్ని ఆశ్వదిస్తాడు. మూడవది ఏమంటే, హోలీ స్పిరిట్ లీడ్స్ టు ప్రీచ్ ఆర్ టు బి విట్నెస్. దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి ఒక భారము, బాధ్యత పరిశుద్ధాత్మలో నుండి మన జీవితంలోనికి వస్తుంది. యేసుక్రీస్తు మనము చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 61:1 అదేమంటే మెస్సియానిక్ మేనిఫెస్టో అన్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క మేనిఫెస్టో, మెస్సియా యొక్క మేనిఫెస్టో. లోకాసువార్త 4:16 నజరేత్ మేనిఫెస్టో అన్నారు. అంటే నజరేత్తు వాడినటువంటి యేసుక్రీస్తు యొక్క మేనిఫెస్టో ఏమిటి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకున్నది? బీదలకు సువార్త ప్రకటించడానికి. బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను అభిషేకించుకున్నాడు. చెరలోనున్న వారికి విడుదలయు, గ్రుడ్డి వారికి చూపును కలిగించడానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. నలిగిన వారిని విడిపించడానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రభు హితర్వచనము ప్రకటించడానికి ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు ఆత్మతో అభిషేకించబడ్డాడు. యేసుక్రీస్తు యొక్క మేనిఫెస్టో అదే. నలిగిన వారిని, బందీలుగా ఉన్నవారిని, కష్టాల్లో బాధల్లో ఉన్నవారిని విడుదల కలిగించడానికి దేవుడు నన్ను అభిషేకించుకున్నాడని తెలియచేస్తూ ఉన్నాడు. చివరికి ప్రభు యొక్క హిత సంవత్సరాన్ని ప్రకటించడానికి, అదే జూబులీ ఇయర్ అంటాం. 7x7
49, తర్వాత వచ్చే సంవత్సరం 50వ సంవత్సరం. దట్ ఈస్ కాల్డ్ జూబిలీ ఇయర్. అదే పెంతెకోస్త్. కృతజ్ఞత దినం అది. ఆ జూబిలీ ఇయర్ అది దేవుని దినం. దేవుని దినం మహావిశ్రాంతి దినం అన్నారు, శృంగనాదము అన్నారు. దాని గురించి యెహోవా దినాన్ని ప్రకటించడానికి ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు క్రీస్తు యొక్క ఆ సువార్త ప్రకటించడానికి ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అది ఎప్పుడు మనం చేయగలమంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం మాత్రమే చేయగలం. ఆ పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంటే మనము దేవునికి మనము సాక్షులముగా ఉంటాం, దేవునికి సాక్షులంగా ఉంటాం. పరిశుద్ధాత్మతో నింపబడి దేవునిలో మనం జీవించగలిగితే అది దేవునికి పనార్పణము చేసేటటువంటి గొప్ప పరిచర్య అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియచేస్తూ పరిశుద్ధాత్మశక్తి మన ప్రార్థనా జీవితంలో నడిపిస్తుంది, పరిశుద్ధాత్మశక్తి దేవుని స్తుతించే జీవితంలో నడిపిస్తుంది, పరిశుద్ధాత్మశక్తి ఈ లోకంలో మనం సాక్షులంగా జీవించేటటువంటి కృప మనకు అనుగ్రహించబడుతుంది. అట్టి జీవిత విధానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఆత్మను మాపై ప్రభరించు, పరిశుద్ధాత్మ కార్యములు మాలో జరిగించు, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నింపి శక్తివంతులుగా చేయవలవా. ఆత్మ ద్వారా ప్రార్థనా జీవితాన్ని, ఆత్మ ద్వారా స్తుతి జీవితాన్ని, ఆత్మ ద్వారా సాక్ష్య జీవితాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి నీవే మహిమ పొంది నీ పరిశుద్ధాత్మ శక్తితో మా సంఘమంతటిని నువ్వు పావనపరచు. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.